డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివార్డీ లాజిక్స్ ఈరోజు మనం ఈ సెషన్లో రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా మనము టైమ్ అండ్ వర్క్ కాలము పనికి సంబంధించినటువంటి సో వీడియో చేయబోతున్నాము మనం ఆల్రెడీ ఈ క్లాస్ చెప్పకముందే మీ అందరికీ కాలము పని టైమ్ అండ్ వర్క్ కావాల్సినటువంటి ఫండమెంటల్స్ టైమ్ అండ్ వర్క్ కావాల్సినటువంటి బేసిక్స్ మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది టెన్ రూల్స్ వస్తే ఈ టెన్ రూల్స్ వస్తే కాలము పనిలో టైమ్ అండ్ వర్క్లో మనం ఏ క్వశ్చన్ చేయగలము అనే ఒక వీడియో మీకు రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే బేసిక్స్ తెలిస్తే క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలం సో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి కంప్లీట్గా ఆ బేసిక్స్ ఏంటో తెలుసుకోండి దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా కూడా సో పర్ఫెక్ట్గా అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఇప్పటివరకు రైల్వేస్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ స్టే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం అండ్ బి కెన్ కంప్లీట్ ఏ ఆస్క్ ఇన్ ట్వంటీ డేస్ బీఎండ్సీ థర్టీ డేస్ సిఎండిఏ ట్వంటీ ఫోర్ డేస్ దెన్ దే ఆస్కింగ్ హౌ మెనీస్ బిఎండ్సీ టేక్ టు కంప్లీట్ ద వర్క్ ఇండివిజువల్లీ ఏబిలు ఇరవై రోజుల్లో చేశారంట బీసీలు ముప్పై రోజుల్లో చేశారు సిఏలు ఇరవై నాలుగు రోజుల్లో చేశారు అయితే బి మరియు సి ఒంటరిగా చేస్తే ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నాడు అంటే ఒకసారి మీ జాగ్రత్త చూస్తే ఇక్కడ ఏబిలు కలిసి ట్వంటీ డేస్లో ఫినిష్ చేశారు బీసీలు కలిసి థర్టీ డేస్లో ఫినిష్ చేశారు నెక్స్ట్ సీఏలు కలిసి ట్వంటీ ఫోర్ డేస్లో ఫినిష్ చేశారు మనము ఒక ఫ్లో చా ఫ్లో చాట్ చెప్పాం టైం అండ్ వర్క్కి అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి టోటల్ వర్క్ ఎంత కనుక్కోవాలి టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం సో బిగ్ నెంబర్స్ కనుక్కోవాలి ఈ రెండు కూడా సిక్స్ టేబుల్ మాక్సిమం క్యాన్సిల్ అవుతుంటాయి స్మాలెస్ట్ నెంబర్ ఫోర్ టైమ్స్ పోతుంది ఫోర్ టైమ్స్ ఆఫ్ థర్టీ అంటే వన్ ట్వంటీ సో ఎల్సిఎం ఎంత వన్ ట్వంటీ సో ట్వంటీ ఎనీ టైమ్స్ ఇది సిక్స్ టైమ్స్ థర్టీ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఫోర్ ఫైవ్ టైమ్స్ సో ఇంతవరకు అంటే టోటల్ వర్క్ని కనుక్కోవాలి ఎవరు ఎంత వర్క్ చేయాలో కనుక్కోవాలి ఇంతవరకు ఏ కామన్ కామన్గా ఉంటుంది ఇప్పుడు మనకు బి కావాలి సి కావాలి మరి బి గా కావాలి అంటే ఫస్ట్ మనం ఏబీసీ కనుక్కోవాలి సో టూ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బీప్లస్సి సో టూ టైమ్స్ ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు టూ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బీప్లస్సీ వస్తుంది రెండు ఏలు ఉంటాయి రెండు బీలు ఉంటాయి రెండు సీలు ఉంటాయి రెండుని కామన్ తీసేస్తున్నాను సో చూడండి ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది కానీ టూ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫిఫ్టీన్ అప్పుడు వన్ టైమ్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి అంటే అంత సెవెన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు అడిగింది ఎవరిని సీని అడిగాడు బీని అడిగాడు సీని అడిగాడు బీని అడిగాడు సో ఒకసారి మీ జాగ్రత్త చూస్తే ఇప్పుడు సీ కనుక్కున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సి ఎలా కనుక్కుంటాం చెప్పండి ఏదైనా ఒకటి కనుక్కుంటే సరిపోద్ది ఎందుకంటే ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటి కనుక్కుంటే సరిపోతుంది సీ కనుక్కుందాం సి కనుక్కోవాలంటే ఎవరిని ఎవరిలో నుంచి సప్రాక్ట్ చేయాలి ఏబీసీలో నుంచి ఏబిని సప్ట్రాక్ట్ చేస్తే సి వస్తారు ఏబిసి ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ ఆ సెవెన్ పాయింట్ ఫైవ్లో నుంచి ఈ సిక్స్ని సప్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో అంటే సి వన్ డేలో వన్ పాయింట్ ఫైవ్ చేయగలడు కానీ మొత్తం వర్క్ ఎంత వన్ ట్వంటీ మొత్తం వర్క్ ఎంత వన్ ట్వంటీ అలా డైలీ వన్ పాయింట్ ఫైవ్ చేయాలి అంటే డైలీ వన్ పాయింట్ ఫైవ్ చేయాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది సో వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిట్ జార్స్ అంటే వన్ ట్వంటీ కదా ఫిఫ్టీన్ ఎయిట్ జార్స్ అంటే వన్ ట్వంటీ కదా డెసెంబర్ ఉంది కాబట్టి నేను జీరో పెట్టాను ఎయిటీ అంటే మనకు సి ఎయిటీ డేస్ ఉండాలి మరి సి ఎయిటీ డేస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది ఒకటే ఆప్షన్ ఉంది ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది మళ్ళా బి కూడా కనుక్కోకర్లేదు మీరు కావాలంటే బి కనుక్కోవచ్చు బి కావాలంటే ఏంటి సిఎన్ తీసేయాలి సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ తీసేస్తే టూ పాయింట్ ఫైవ్ వన్ ట్వంటీ బై టూ పాయింట్ ఫైవ్

నలుగురు టైప్ వన్ కార్మికులు మరి ఎనిమిది మంది టైప్ టూ కార్మికులు అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ బి ప్లస్లో టైప్ వన్ టైప్ టూ అనే నేమ్స్ ఇచ్చి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తాడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ టైప్ వన్ వర్కర్స్ అన్నాడు జనరల్గా ఏ అంటే మీకు ఈజీగా సాల్వ్ చేస్తారు అదేవిధంగా టైప్ టూ కార్మికులు అన్నారు టైప్ టూ బి అంటే మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు అందుకని ఆ విధంగా ఇచ్చాడు నేనేమంటానంటే ఈ టైప్ వన్ కార్మికులను ఏ అనుకుంటాను ఈ టైప్ టూ కార్మికులను బి అనుకుంటాను అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు సో ఒకసారి మీరు చూస్తే టైప్ వన్ కార్మికులు టైప్ టూ కార్మికుల పనికి మూడు రేట్లు చేయగలరు టైప్ టూని మనం బి అనుకున్నాం కాబట్టి టైప్ టూ వాళ్ళు రోజుకు ఒక యూనిట్ చేస్తే సో టైప్ వన్ కార్మికులు అనేవాళ్ళు ఏ అనేవాళ్ళు రోజుకు మూడు యూనిట్లు చేస్తారు అంటే బి యొక్క సామర్థ్యం ఒకటి ఉంటే ఏ యొక్క సామర్థ్యం మూడు ఉంటుంది ఎస్ ఇప్పుడు చూడండి ట్వల్వ్ టైప్ వన్ వర్కర్స్ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ టెన్ డేస్ చూడండి ట్వెల్వ్ టైప్ వన్ వర్కర్స్ ట్వెల్వ్ టైప్ వన్ వర్కర్స్ టైప్ వన్ వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత త్రీ వాళ్ళ యొక్క సామర్థ్యం త్రీ అలా ఎన్ని డేస్ చేశారు వాళ్ళు అలా ఎన్ని డేస్ చేశారు వాళ్ళు టెన్ డేస్ చేశారు అలా ఎన్ని డేస్ చేశారు టెన్ డేస్ చేశారు అప్పుడు ఇది టోటల్ వర్క్ అవుతుంది కదా ట్వెల్వ్ టైప్ వన్ కార్మికులు టెన్ డేస్ చేస్తాయి ఇదే కదా టోటల్ వర్క్ ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి ఎవరు చేయాలి సో పన్నెండు మంది టైప్ వన్ కార్మికులు పన్నెండు మంది టైప్ వన్ కార్మికులు పది రోజుల్లో చేశారు అది చేసిన దాన్ని ఎవరెవరు చేయాలి నలుగురు టైప్ వన్ కార్మికులు నలుగురు టైప్ వన్ కార్మికులు టైప్ వన్ అంటే మూడు చేస్తారు మరియు మరియు ఇద్దరు ఎనిమిది మంది టైప్ టూ కార్మికులు ఎనిమిది మంది టైప్ టూ కార్మికులు ఎనిమిది ఇంటూ టైప్ టూ టైప్ టూ అంటే రోజు ఒకటే చేయగలరు వాళ్ళు మొత్తం వర్క్ అయితే ఈ టీం ఈ టీంలో నలుగురు టైప్ వన్ ఉన్నారు ఎనిమిది మంది టైప్ టూ ఉన్నారు మరి ఈ టీం ఎన్ని డేస్ చేస్తుందో చూడాలి చూడండి ఫోర్ త్రీ జార్స్ ఎంత ట్వల్వ్ ఎయిట్ వన్ జాస్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ట్వెల్ ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది జీరోకి జీరో క్యాన్సిల్ అయిపోతుంది టూ వన్ జార్స్ టూ సిక్స్ జార్స్ అంటే సిక్స్ త్రీ జార్స్ ఏమవుతుంది ఎయిటీన్ అవుతుంది అంటే ఈ టీం ఆ టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేయగలదు ఎయిటీన్ డేస్లో చేయగలదు నెక్స్ట్ ఇన్ ఏ కంప్యూటర్ గేమ్ ఏ బిల్డర్ క్యాన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ టెన్ అవర్స్

చెడగొట్టేవాడు ఆ దాన్ని నాశనం చేసేవాడు పద్నాలుగు గంటలు దాన్ని పూర్తిగా నాశనం చేయగలడు బిల్డరు మరియు నాశనం చేసేవాడు ఇద్దరు పనిని ప్రారంభించారు కానీ ఏడు గంటల తర్వాత నాశనం చేసేవాడు ఇంటికి వెళ్ళిపోయాడు గోడ నిర్మించడానికి తీసుకున్నటువంటి సమయం ఎంత అడుగుతున్నారు అంటే వాడు పని చేసేవాడు ఇంకోడు పని చెరగొట్టేవాడు సో చేసేవాడిని ప్లస్ అనుకుందాం ఏ నె ఏ అనుకుందాం వాడు పది గంటల్లో గోడని నిర్మించగలడు బి అనే చెడగొట్టేవాడు అనుకుందాం మైనస్ అని కానీ చూపిస్తున్నాను వాడు పద్నాలుగు గంటలో కట్టిన గోడని డిస్ట్రాయ్ చేయగలడు అసలు ముందు మొత్తం వర్క్ కనుక్కోవాలి టోటల్ వర్క్ ఎలా కనుక్కుంటాం ఎల్సిఎం కనుక్కుంటాం పదికి పద్నాలుగు ఎల్సిఎం టూ టేబుల్లో మాక్సిమం క్యాన్సిల్ అవుతుంది స్మాలెస్ట్ నెంబర్ ఫైవ్ టైమ్స్ పోతుంది ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఫోర్టీన్ అంటే సెవెంటీ వస్తుంది ఎల్సిఎం సెవెంటీ వస్తుంది సో టెన్ టేబుల్లో ఎన్ని టే ఎన్ టైమ్స్ పోతుంది సెవెన్ టైమ్స్ పోతుంది అంటే సెవెన్ ప్లస్ సెవెన్ ఎందుకు ప్లస్ రాసా వాడు కన్స్ట్రక్ట్ చేసేవాడు వాడు నిర్మించేవాడు వాడు సో ఫోర్టీన్ ఫైవ్ జార్స్ ఏం రాయాలి మైనస్ రాయాలి ఎందుకు మైనస్ ఫైవ్ రాయాలి వాడు చెరగొట్టేవాడు వాడు నాశనం చేసేవాడు యు క్లియర్ అన్నాడు అంటే ఈడు ఏడు ఏడు ఇటుకలు కడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈడు ఐదు ఇటుకలు కట్టిన వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నాడు ఈడు ఏడు కడుతుంటే ఈడు ఐదు కట్టిన వాటిని పడగొట్టేస్తున్నాడు మరి ఎవరు పనుని ప్రారంభించారు ఇద్దరు పనిని ప్రారంభించారు ఎవరు పనిని ప్రారంభించారు ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారు ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారు ఇద్దరు కలిస్తే పరిస్థితి ఏంటి వీడు ఏడు కడుతున్నాడు వీడు ఐదు డిస్ట్రాయ్ చేస్తున్నాడు అంటే ఎన్ని ఉంటాయి టూ ఉంటాయి ఎన్ని ఉంటాయి టూ ఉంటాయి అలా ఎన్ని అవర్స్ చేశారు సెవెన్ అవర్స్ చేశారు అలా ఎన్ని అవర్స్ చేశారు సెవెన్ అవర్స్ చేశారు అంటే సెవెన్ అవర్స్ చేశారంటే ఎన్ని కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు పద్నాలుగు కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు ఆ పద్నాలుగు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎవరు ఇంటికి వెళ్ళిపోయారు ఆ చెరగొట్టేవాడిని ఇంటికి పంపించేశారు ఇంకెవరు ఉంటారు ఇంకెంత పెండింగ్ ఉంది సెవెంటీలో ఫోర్టీన్ పోతే ఫిఫ్టీ సిక్స్ ఈ ఫిఫ్టీ సిక్స్ ఎవరు చేయాలి ఏ చేయాలి ఏ వన్ అవర్కి ఎన్ని చేయగలడు ఏ వన్ అవర్కి ఎన్ని చేయగలడు సెవెన్ చేయగలడు అంటే ఎన్ని అవర్స్ పడుతుంది ఎయిట్ అవర్స్ పడుతుంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే గోడను నిర్మించడానికి తీసుకున్న సమయం ఎంత స్టార్టింగ్లో ఎన్ని అవర్స్ పట్టింది సెవెన్ అవర్స్ పట్టింది ఇక్కడ ఎన్ అవర్స్ పడుతుంది ఎయిట్ అవర్స్ పడుతుంది అంటే మొత్తం ఎన్ని అవర్స్ పడుతుంది ఫిఫ్టీన్ అవర్స్ పడుతుంది అంటే ఆ గోడను పూర్తిగా నిర్మించడానికి ఫిఫ్టీన్ అవర్స్ సమయం పట్టింది సో ఆప్షన్ ఫోర్ అనేది మీ ఆన్సర్ అవుతుంది ఆ చెడగొట్టే వాడు చివరి వరకు లేడు ఓకే అందువల్ల ఏడు గంటల తర్వాత వాడిని ఇంటికి పంపించేయడం వల్ల గోడ కట్టడం త్వరగా అయిపోయింది సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఫిఫ్టీన్ టెన్ పీపుల్ కెన్ బిల్ ఎ వాల్ ఇన్ ట్వల్ డేస్ సిక్స్ పీపుల్ ఈచ్ ఓన్లీ హాఫ్ ఎఫిషియెంట్ యాస్ దోస్ ఇన్ ద ఫస్ట్ గ్రూప్ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ త్రీ బై ఫిఫ్త్ ఆఫ్ సచ్ వాల్ ఇన్ హౌ మనీ డేస్ పది మంది వ్యక్తులు పన్నెండు రోజుల్లో ఒక గోడను నిర్మించగలరు ఆరుగురు వ్యక్తులు మొదటి సమూహంలో ఉన్న వారిలో వీరి సామర్థ్యం సగం ఆ సెకండ్ గ్రూప్ వాళ్ళ సామర్థ్యం మొదటి గ్రూప్ లో ఉన్న వారి సామర్థ్యంలో సగం అయితే ఆ గోడలో మూడు బై ఐదో వంతు గోడను నిర్మించడానికి పట్టుకాలం ఎంత మీకు ఆల్రెడీ నేను బేసిక్స్ చెప్పున్నాను దాంట్లో రూల్ నెంబర్ వన్ చెప్పున్నాను సో మీకు టెన్ రూల్స్ చెప్పాను దాంట్లో మీకు రూల్ నెంబర్ వన్ కూడా చెప్పున్నాను ఎం వన్ అంటే ఎం వన్ అంటే పర్సన్స్ మనుషులు ఇచ్చాడు డేస్ ఇచ్చాడు డి వన్ దాని తర్వాత సామర్థ్యం కూడా ఇచ్చాడు ఈ వన్ దాని తర్వాత వర్క్ కూడా ఇచ్చాడు డబ్ల్యూ వన్ మీకు చెప్పాను క్వశ్చన్ చదివిన తర్వాత ఏటి మధ్య అయితే రిలేషన్ ఇస్తాడో ఆ రిలేషన్ రాసుకోవాలి మీరు ఆ రిలేషన్ రాసుకున్న తర్వాత ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఇవ్వంది కనుక్కోవాలని చెప్పాను ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుతున్నాడు రోజుల గురించి మాట్లాడుతున్నాడు ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు వర్క్ గురించి మాట్లాడుతున్నాడు నేను మీకు ఫైనల్ రిలేషన్ ఫస్ట్ పాయింట్ చెప్పాను రూల్ నెంబర్ వన్ చెప్తున్నాను మీకు సో రిలేషన్ ఇక్కడ అవర్స్ తప్ప అన్నీ చేశాడు ఎస్ చూడండి ఎం వన్ మొదటి గ్రూపులో ఎంతమంది ఉన్నారు పని వాళ్ళు పది మంది ఉన్నారు ఎన్ని రోజులు చేస్తున్నారు పన్నెండు రోజులు చేస్తున్నారు చూడండి రెండో గ్రూప్లో ఉన్నటువంటి వారి సామర్థ్యం మొదటి గ్రూప్లో ఉన్న వారి సామర్థ్యంలో అంట అందుకని మొదటి గ్రూప్ వాళ్ళ సామర్థ్యం రెండు భాగాలు తీసుకుంటే అప్పుడు రెండో గ్రూప్లో ఉన్న వారి సామర్థ్యం ఒక భాగం అవుతుంది కదా ఎందుకంటే రెండో గ్రూప్లో ఉన్న వారి సామర్థ్యము మొదటి గ్రూప్లో ఉన్న వారి సామర్థ్యంలో సగం అంటున్నాడు ఎస్ అంటే మొదటి గ్రూప్లో ఉన్న వారి సామర్థ్యం రెండు తీసుకుంటే ఆటోమేటిక్గా రెండో గ్రూప్లో ఉన్న వారి సామర్థ్యం ఒకటైపోతుంది సో వీళ్ళు ఎంత వర్క్ చేశారు సో రెండో వాళ్ళు రెండో గ్రూప్ ఉన్న వాళ్ళు మూడు బై ఐదో వంతు వర్క్ చేశారంట అంటే వీళ్ళు ఒక పని అనుకుందాము వీళ్ళు మూడు బై ఐదో వంతు ఎం టూ ఎం టూ సో ఎం టూ మనకి ఎంత ఇచ్చాను సిక్స్ పీపుల్ అన్నాడు సిక్స్ పీపుల్ ఎన్ని డేస్ డేస్ మనం కనుక్కోవాలి డి టూ మనకి కనుక్కోవాలి వీళ్ళ ఎఫిషియన్సీ వన్ అనుకున్నాం ఆల్రెడీ డెబ్లూ టూ వీళ్ళు చేయాల్సిన వర్క్ త్రీ బై ఫిఫ్త్ వీళ్ళు చేయాల్సిన వర్క్ ఎంత త్రీ బై ఫిఫ్త్ అంటే వీళ్ళు వన్ పని ఒక వర్క్ ఒక వర్క్ చేస్తే వీళ్ళు దాంట్లో త్రీ బై ఫిఫ్త్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు డి టూ ఫైండ్ అవుట్ చేయాలి మనం సో చూడండి త్రీ వన్ జార్స్ త్రీ టూ జార్స్ ఆ టూ కి టూ క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ ఫైవ్ ఎక్కడికి వస్తున్నా న్యూమరేటర్కి వస్తుంది ఈ ఫైవ్ ఎక్కడికి వస్తుంది న్యూమరేటర్కి వస్తుంది మరి ఇది న్యూమరేటర్కి వస్తే ఆ న్యూమినటర్ ఫైవ్తో దీన్ని టూ టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు కదా అప్పుడు డి టూ ఈజ్ ఈక్వల్ ట్వల్ ఇంటూ టూ ఏమవుతుంది ట్వెల్వ్ ఇంటూ టూ ఏమవుతుంది ట్వంటీ ఫోర్ అవుతుంది అంటే ఆ సెకండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆరుగురు ఆ వర్క్ని ఫినిష్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది ట్వంటీ ఫోర్ డేస్ పడుతుంది సో ఆప్షన్ త్రీ అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు ఆప్షన్ త్రీ అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు నెక్స్ట్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ అయి పీస్ ఆఫ్ వర్క్ ఇన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రెస్పెక్టివ్లీ బి స్టార్ట్స్ ద వర్క్ అండ్ ఈ జాయింట్ బై ఏ ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఇఫ్ దేనే టోటల్ మనీ ఆఫ్ సిక్స్టీ రూపీస్ వాట్ ఈస్ దేర్ ఇండివిజువల్ షేర్స్ వాట్ ఇస్ దేర్ ఇండివిజువల్ షేర్స్ వేజెస్ మీద ప్రాబ్లమ్ అడిగారు ఇక్కడ ఏ మరియు బీ ఒక పనిని పది రోజుల్లో మరియు పదిహేను రోజుల్లో పూర్తి చేయగలరు ఆ పనిని ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత ఏతో జత జత చేయబడుతుంది వారు మొత్తం అరవై రూపాయలు సంపాదిస్తే వారి వ్యక్తిగత ఓటాలు ఎంత అని అడుగుతున్నారు ఎంత పని చేసుకుంటే అంత పని మీకు ఆల్రెడీ చెప్పాను సో వేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద ఎఫిషియన్సీ రేషియో వేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద వర్క్ డన్ వేతనాలు ఎప్పుడు కూడా పని ఆధారంగా పంచుకుంటారు ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి ఎవరు తక్కువ పని చేస్తే వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తాయి మీకు ఈ పాయింట్ పాయింట్ నెంబర్ త్రీగా చెప్పాను మీకు మొత్తం మీకు టెన్ రూల్స్ చెప్పాను దాంట్లో థర్డ్ పాయింట్గా చెప్పుకున్నాను ఓకేనా సో ఆ వీడియో కూడా మనం చేయడం జరిగింది ఆ టెన్ పాయింట్స్ పక్కాగా నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఒకడైతే ఎన్ని డేస్లో చేయగలడు టెన్ డేస్ లో చేయగలడు ఏ ఒకడైతే టెన్ డేస్ లో చేయగలడు సో బి ఒక్కడైతే ఎన్ని డేస్ లో చేయగలడు సో ఫిఫ్టీన్ డేస్లో చేయగలడు ఫస్ట్ మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం ఎల్సిఎం ఎంత అవుతుంది థర్టీ అవుతుంది సో టోటల్ వర్క్ థర్టీ సో టోటల్ వర్క్ థర్టీ టోటల్ మనీ ఎంత సిక్స్టీ రూపీస్ అంటే థర్టీ యూనిట్స్ చేస్తే సిక్స్టీ రూపీస్ అంటే ఒక్కొక్క యూనిట్ చేస్తే టూ రూపీస్ వస్తాయి ఒక్కొక్క యూనిట్ చేస్తే టూ రూపీస్ వస్తాయి మొత్తం వర్క్ థర్టీ వచ్చింది మనకు థర్టీ యూనిట్స్ చేసేందుకు సిక్స్టీ రూపీస్ ఇస్తున్నారు అంటే ఒక పని చేస్తే రెండు రూపాయలు వస్తాయి ఇప్పుడు ఏమైనా వాడు టెన్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తున్నాడు అప్పుడు డైలీ త్రీ యూనిట్స్ చేయగలుగుతాడు ఫిఫ్టీన్ డేస్లో ఫినిష్ చేస్తున్నాడు డైలీ టూ యూనిట్స్ టూ యూనిట్స్ చేయగలడు ఇప్పుడు ఎవరు పని మొదలు పెట్టారు చెప్పండి బి స్టార్ట్స్ ద వర్క్ బి స్టార్ట్స్ ద వర్క్ బి పనిని ప్రారంభించి ఐదు రోజుల తర్వాత అంటే బి పని మొదలుపెట్టాడు అంటే బి ఎన్ని చేయగలడు టూ చేయగలడు ఐదు రోజుల తర్వాత అన్నాడు అంటే ఫస్ట్ ఐదు రోజులు మాత్రం బి మాత్రమే ఉన్నాడు కదా మొదట ఐదు రోజులు బి మాత్రమే ఉన్నాడు కదా ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి టెన్ యూనిట్స్ అయిపోతున్నాయి మొదటి ఐదు రోజులు బి మాత్రమే ఉన్నాడు టెన్ యూనిట్స్ అయిపోతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు బితో ఏ జత చేయబడ్డారు బి ఇంటికి ఇంటికి వెళ్ళిపోవాలి బి అలానే ఉన్నాడు ఏ వచ్చి జాయిన్ అయ్యాడు ఇప్పటికి ఆల్రెడీ టెన్ యూనిట్స్ అయిపోయినాయి ఇంకెన్ని యూనిట్స్ ఉంటాయి ట్వంటీ యూనిట్స్ ఉంటాయి ఇంకెన్ని యూనిట్స్ ఉంటాయి ట్వంటీ యూనిట్స్ ఉంటాయి ఆ ట్వంటీ యూనిట్స్ ఎవరు చేయాలి ఇద్దరు కలిసి చేయాలి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి చేయాలి ఇద్దరు కలిస్తే రోజుకి ఎన్ని చేయగలరు ఫైవ్ చేయగలరు అప్పుడు ఎన్ని డేస్ పడుతుంది ఫోర్ డేస్ పడుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి ఎంత వాటా వస్తానని అడుగుతున్నాడు స్టార్టింగ్లో ఇప్పుడు ఫస్ట్ ఏ గురించి మాట్లాడదాం ఏ మొత్తం మీద ఎన్ని డేస్ చేశాడు ఫోర్ డేసే చేశాడు ఏ మొత్తం మీద ఎన్ని డేస్ చేశాడు ఫోర్ డేసే చేశాడు చివరి ఫోర్ డేసే డైలీ ఎన్ని చేస్తాడు త్రీ యూనిట్స్ చేస్తాడు అంటే ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ యూనిట్స్ చేశాడు ఒక యూనిట్ చేస్తే ఎన్ని రూపాయలు వస్తాడు టూ రూపీస్ వస్తాయి ఒక యూనిట్ చేస్తే టూ రూపీస్ వస్తాయి ట్వెల్వ్ యూనిట్ చేశాడు అంటే ట్వంటీ ఫోర్ రూపీస్ వస్తాయి అంటే ఏకి ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చేటువంటి ఆప్షన్ ఏముందో చూసుకుంటే సరిపోతుంది మళ్ళీ బీ కూడా సపరేట్గా కనుక్కోలేదు ఎందుకంటే ఒకరికి కనుక్కుంటే చాలు ఇప్పుడు ఏకి ట్వంటీ ఫోర్ అంటే మిగతా డబ్బులు ఎవరికి పోయి ఉంటాయి బీకే పోయి ఉంటాయి అంటే బీకి ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయి థర్టీ సిక్స్ రూపీస్ వచ్చి ఉంటాయి సో ఇవర్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆప్షన్ త్రీ అజయ్ కెన్ డూ ఎ పెయింటింగ్ ఇన్ ట్వల్వ్ డేస్ అమిత్ ఈజ్ సెవెంటీ పర్సెంట్ మోర్ ఎఫిషియంట్ దెన్ అజయ్ వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ డేస్ అమిత్ వుడ్ నీట్ టు ఫినిష్ ద సేమ్ పెయింటింగ్ ఇక్కడ సామర్థ్యాలు బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగాడు సో అజయ్ ఒక పెయింటింగ్ పన్నెండు రోజుల్లో వేయగలడు అజయ్ కంటే అమిత్కి డెబ్బై శాతం ఎక్కువ సామర్థ్యం కలదు అదే పెయింటింగ్ పూర్చడానికి అమిత్కి ఎన్ని రోజులు పడుతుంది సో మీకు టెన్ రూల్స్లో మీకు సెకండ్ పాయింట్గా చెప్పాను ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ ఇన్వెస్ట్లీ ప్రొపోషనల్ టు టైం పీరియడ్ సామర్థ్యము మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమాన ఉంటాయి ఎస్ ఇప్పుడు చూడండి అజయ్ ఒక పెయింటింగ్ పె పన్నెండు రోజుల్లో వేయగలడు అజయ్ కంటే అమిత్కు డెబ్బై శాతం సామర్థ్యం ఎక్కువ అజయ్ కంటే అజయ్ సామర్థ్యం తెలుసా తెలియదు హండ్రెడ్ అనుకుందాం అజయ్ సామర్థ్యం హండ్రెడ్ అనుకుందాం అప్పుడు అమిత్ డెబ్బై శాతం సామర్థ్యం ఎక్కువ అప్పుడు నూట డెబ్బై అవుతుంది అంతే కదా నూట డెబ్బై అవుతుంది అంటే సామర్థ్యాల నిష్పత్తి తెలుసు ఇప్పుడు మనకు దాని నుంచి రోజుల నిష్పత్తి వస్తుందిగా ఎస్ అడిగింది ఏంటంటే సో అమిత్ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డేస్ అమిత్ నీట్ టు ఫినిష్ ద సేమ్ వర్క్ అన్నాడు చూడండి జాగ్రత్త గ్రం చూడండి మీరు అజయ్ అదేవిధంగా అమిత్ అమిత్ ఇక్కడ అమిత్ ఈ సెవెంటీ పర్సెంట్ మోర్ ఎఫిషియంట్ అని అజయ్ అన్నాడు అంటే అమిత్ యొక్క సామర్థ్యము అజయ్ మీద డిపెండ్ అయ్యింది అజయ్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి అజయ్ యొక్క సామర్థ్యాన్ని హండ్రెడ్ అనుకుంటున్నాను అమిత్ సామర్థ్యం డెబ్బై శాతం ఎక్కువ డెబ్బై శాతం ఎక్కువ అంటే ఏమవుతుంది వన్ సెవెంటీ అవుతుంది ఓకేనా నిష్పత్తి ఇది సామర్థ్యాల నిష్పత్తి సామర్థ్యాల నిష్పత్తి అంటే ఎఫిషియన్సీస్ రేషియో ఎఫిషియన్సీస్ రేషియో టెన్ ఇస్ టు సెవెంటీన్ ఉంటే అప్పుడు డేస్ రేషియో ఏమవుతుంది రోజుల నిష్పత్తి ఏమవుతుంది సెవెంటీన్ టు టెన్ ఉంటుంది సెవెంటీన్ ఇస్ టు టెన్ ఉంటుంది ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం ఒక డేటా ఇచ్చాడు అదే ఒక పెయింటింగ్ పెయింటింగ్ను పన్నెండు రోజుల్లో చేయగలడు అంటే సెవెంటీన్ పార్ట్స్ అంటే ట్వెల్వ్ డేస్ ఇప్పుడు మనకు టెన్ పార్ట్స్ అంటే ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి అది మన ఆన్సర్ అవుతుంది సో మనకు సెవెంటీన్ టేబుల్లో ట్వెల్వ్ పోదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేద్దాం అప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది వన్ ట్వంటీ బై సెవెంటీన్ వస్తుంది వన్ ట్వంటీ బై సెవెంటీన్ వస్తుంది వన్ ట్వంటీ బై ట్వెల్ ఇంటూ టెన్ వన్ ట్వంటీ బై సెవెంటీన్ సో సెవెంటీన్ ఎన్ని టైమ్స్ పోతుంది సెవెన్ టైమ్స్ పోతుంది ఎందుకంటే మనకి డైనామెట సెవెంటీన్ ఉండాలి అసలు చేయక్కర్లేదు సో ఎందుకంటే సెవెంటీన్ టేబుల్ యాజ్ ఇట్ ఇస్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనకు ఎండ్ విత్ సెవెంటీన్ ఉండాలి అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది మళ్ళీ మొత్తం చేయక్కర్లేదు లేదా సెవెంటీన్ సెవెన్ దాస్ వన్ వన్ నైన్ రిమైండర్ ఎంత వన్ వన్ బై సెవెంటీన్ సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ వన్ ఫోర్ గర్ల్స్ అండ్ సిక్స్ బాయ్స్ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ ఫైవ్ డేస్ వైల్ త్రీ గర్ల్స్ అండ్ ఫోర్ బాయ్స్ కెన్ ఫినిష్ ద సేమ్ టాస్క్ ఇన్ సెవెన్ డేస్ ఫైండ్ ద టైం ఇన్ బై వన్ గర్ల్ అలౌన్ అండ్ దట్ బై వన్ బాయ్ అలౌన్ టు ఫినిష్ ద వర్క్ ఒకసారి జాగ్రత్త చూడండి నలుగురు అమ్మాయిలు మరియు ఆరుగురు అబ్బాయిలు ఒక పని ఐదు రోజుల్లో పూర్తి చేయగలరు అదే విధంగా ముగ్గురు అమ్మాయిలు మరియు నలుగురు అబ్బాయిలు ఏడు రోజుల్లో పని పూర్తి చేయగలరు పని పూర్తవడానికి ఒక అమ్మాయి వంటగా మరి ఒక అబ్బాయి మాత్రమే సో ఎంత సమయం తీసుకున్నానని అడుగుతున్నాడు ఈ మోడల్ కూడా ఈ మోడల్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ దీన్ని అండ్ కేసు అంటాము చూడండి ప్రతి ఇంపార్టెంట్ మోడల్ నుంచి ప్రతి ఇంపార్టెంట్ ఏరియా నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చింది చూడండి ఫోర్ గర్ల్స్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూడండి ఫోర్ గర్ల్స్ అదేవిధంగా సిక్స్ బాయ్స్ సిక్స్ బాయ్స్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ ఫైవ్ డేస్ అంటే ఈ టీమ్ ఈ టీంలో ఉన్న వాళ్ళు ఫైవ్ డేస్ చేస్తే వర్క్ అయిపోతుందంట అదేవిధంగా సెకండ్ టీం సెకండ్ టీమ్లో ఎవరూ ఉన్నారు త్రీ గర్ల్స్ త్రీ గర్ల్స్ అదేవిధంగా ఫోర్ బాయ్స్ ఈ సెకండ్ టీం అయితే సెవెన్ డేస్ తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ టీం చేసేటువంటి ఫైవ్ డేస్ వర్క్ సెకండ్ టీం చేసేటువంటి సెవెన్ డేస్ వర్క్ సమానం అవుతుంది ఓకేనా అది ఇప్పుడు ఎవరి ఎఫిషియన్సీ అంతా మనం కనుక్కోవాలి ఇక్కడ చూడండి మల్టిప్లై చేస్తున్న కొంచెం జాగ్రత్త చూడండి ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ అంటే ట్వంటీ వన్ ట్వంటీ గర్ల్స్ ట్వంటీ వన్ గర్ల్స్ అప్పుడు ఎంత అవుతుంది వన్ గర్ల్ అవుతుంది అంతే కదా ట్వంటీ వన్ గర్ల్స్లో నుంచే ట్వంటీ గర్ల్స్ తీసేస్తే వన్ గర్ల్ ఇక్కడ థర్టీ బాయ్స్ అవుతుంది ఇక్కడ ట్వంటీ ఎయిట్ బాయ్స్ వస్తుంది ఇక్కడ ఫైవ్ ఇంటూ సిక్స్టీ అంటే ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే థర్టీ సెవెన్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ ఎయిట్ సో థర్టీలో నుంచి సో ఒక ట్వంటీ ఎయిట్ తీసేస్తే టూ బాయ్స్ వస్తారు అంటే వన్ గర్ల్ ఈజ్ ఈక్వల్ టు టూ బాయ్స్ వన్ గర్ల్ ఈజ్ ఈక్వల్ టూ బాయ్స్ సో అంటే ఒక గార్లు ఇద్దరు బాయ్ చేసేటువంటి వర్క్కి సమానం అంటే సింపుల్గా దీన్ని మనం ఎలా రాయొచ్చు గాల్ బై బాయ్ ఈజ్ ఈక్వల్ టు టూ బై వన్ అని రాయొచ్చుగా అంటే గాల్ ఎఫిషియన్సీ టూ బాయ్ ఎఫిషియన్సీ వన్ సో మీరు ఆ రేషులో ఉన్న ఆప్షన్ చూసుకున్న సరిపోతుంది అమ్మాయి ఒంటరిగా అన్నారు ఫస్ట్ అమ్మాయి అమ్మాయికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి అమ్మాయి తక్కువ టైం తీసుకుంటారు తక్కువ టైం తీసుకుంటారు అబ్బాయి కన్నా సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి సెవెంటీ వన్ ఫార్టీ అదే రేషియోలో ఉంది థర్టీ ఫైవ్ సెవెంటీ కూడా అదే రేషియోలో ఉంది నో ప్రాబ్లం చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ ఇప్పుడు మీరు జాగ్రత్త చూస్తేనా మనకు టోటల్ వర్క్ కావాలి ఎలకి సైడ్ సబ్స్టిట్యూట్ చేసిన టోటల్ వర్క్ వస్తుంది ఆరు సైడ్ సబ్స్టిట్యూట్ చేసిన టోటల్ వర్క్ వస్తుంది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఫోర్ గర్ల్స్ గర్ల్ అంటే టూ కదా ఫోర్ ఇంటూ టూ ఎయిట్ సిక్స్ బాయ్స్ అలా ఫైవ్ డేస్ అంటే మొత్తం ఎంత వర్క్ ఉంటుంది సెవెంటీ యూనిట్స్ ఉంటుంది ఈ సెవెంటీ యూనిట్స్ టోటల్ వర్క్ ఈ సెవెంటీ యూనిట్స్ గర్ల్స్ చేశారు అనుకోండి గర్ల్ యొక్క ఎఫిషియన్సీ ఎంత టూ సెవెంటీ బై టూ అంటే గర్ల్ కి ఎన్ని డేస్ పడుతుంది థర్టీ ఫైవ్ డేస్ పడుతుంది అంటే గర్ల్ థర్టీ ఫైవ్ డేస్ పట్టేటువంటి ఆప్షన్ ఏముంది ఒకటే ఉంది ఇప్పుడు బాయ్ కావాలనుకోండి బాయ్కి ఎఫిషియన్సీ ఎంత వన్ బాయ్ ఎఫిషియన్సీ వన్ కాబట్టి టోటల్ వర్క్ ఎంత సెవెంటీ టోటల్ వర్క్ ఎంత సెవెంటీ సెవెంటీ బై వన్ అంటే సెవెంటీ మళ్ళీ చేయక్కర్లేదు అంటే చాలా మంది మెంటల్గా ఏమైనా ఫిక్స్ అవుతారంటే గాల్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటారు కదా బాయ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కదా అని అలా ఫీల్ అవుతారు నో నోట్ ద సమ్ హౌ టు యాక్ట్ మీరు చూడండి కావాలంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ గర్ల్స్ సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ గర్ల్స్ చూడండి ఈ ట్వంటీ గర్ల్స్ని యువతలకు పంపిస్తే ట్వంటీ వన్ గర్ల్స్ నుంచి సప్రాక్ట్ చేస్తే వన్ గర్ల్ వస్తుంది సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ బాయ్స్ సెవెన్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఎయిట్ బాయ్స్ ఈ ట్వంటీ ఎయిట్ బాయ్స్ యువతలకు పంపిస్తే థర్టీ బాయ్స్ నుంచి ట్వంటీ ఎయిట్ బాయ్స్ తీసేస్తే టూ బాయ్స్ అంటే వన్ గర్ల్ విల్ బి ఈక్వల్ ఇంటూ టూ బాయ్స్ అంతేకాని మీరు ఊహించుకోకూడదు బాయ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది గర్ల్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది మెన్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది ఉమెన్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది అలా మీరు జనరలైజ్డ్గా ఉండేటువంటి స్టేట్మెంట్ని సమ్ములో పెట్టకూడదు ఇచ్చిన సమ్ము ఆధారంగా మనం ఆన్సర్ చేయాలి అంతే సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఫోర్ ఏబిసి కెన్ డూ ఏ టాస్క్ వర్కింగ్ అలౌండ్ ఇన్ ట్వెల్వ్ ఎయిటీన్ థర్టీ సిక్స్ డేస్ రెస్పెక్టివ్లీ దే ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ టూ డేస్ దెన్ క్విట్స్ హౌ మెనీ డేస్ ఏఎండిసి వర్క్ టుగెదర్ విల్ టేక్ టు కంప్లీట్ ద రిమైండర్ ఆఫ్ దస్క్ ఏబీసీలు పన్నెండు పద్దెనిమిది ముప్పై ఆరు రోజులు ఒంటరిగా పని చేయగలిగితే వారందరూ కలిసి రెండు రోజుల్లో పనిచేసిన తర్వాత బి విడ్స్ పెట్టి వెళ్ళిపోయారు ఏ మరియు సి కలిసి మిగిలిన పని పూర్చడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది చూడండి ఫస్ట్ వాళ్ళ యొక్క సామర్థ్యాలు కనుక్కుందాం ఏ ట్వల్వ్ డేసు బి ఎయిటీన్ డేసు సి థర్టీ సిక్స్ డేసు ముందు మనం ఏం కనుక్కోవాలి చెప్పండి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది థర్టీ సిక్స్ అవుతుంది ఎల్సిఎం ఈ మూడింటికి ఎల్సిఎం ట్వెల్వ్ చేయక్కర్లేదు థర్టీ సిక్స్లో ఉంటుంది ఎయిటీన్ థర్టీ సిక్స్ ఎయిటీన్ కూడా చేయక్కర్లేదు థర్టీ సిక్స్లో ఉంటుంది సో ట్వెల్వ్ ఎన్ని టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ పోతుంది ఎయిటీన్ టూ టైమ్స్ పోతుంది థర్టీ సిక్స్ వన్ జార్ పోతుంది ఎస్ ఇప్పుడు మీరు చూడండి వారందరూ కలిసి పని చేయగలిగితే పని చేయగలిగితే వారందరూ కలిసి రెండు రోజులు పని చేసిన తర్వాత ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు దే ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ టూ డేస్ ఏబీసీలు ముగ్గురు స్టార్ట్ చేశారు ఏబీసీలు ముగ్గురు స్టార్ట్ చేశారు ముగ్గురు స్టార్ట్ చేస్తే పరిస్థితి ఏంటి డైలీ సిక్స్ యూనిట్స్ అయిపోతాయి అలా టూ డేస్ చేశారు టూ డేస్ చేశారంటే ఎన్ని యూనిట్స్ అయిపోతాయి ట్వెల్వ్ యూనిట్స్ అయిపోతాయి ట్వల్వ్ యూనిట్స్ అయిపోతాయి నెక్స్ట్ ఎవరు ఎవరినన్నానా దెన్ బీ క్విడ్స్ ఎవరు క్విట్ అయ్యారు బీ క్విట్ అయ్యాడు అంటే ఎవరు ఉంటారు హౌ మెనీ డేస్ ఏ అండ్ సి వర్క్ టుగెదర్ విల్ టు కంప్లీట్ ద రిమైనింగ్ రిమైండర్ ఆఫ్ ద టాస్క్ వీ నీడ్ ఓన్లీ రిమైండర్ ఆఫ్ ద టాస్క్ నాట్ అ టోటల్ టాస్క్ మిగిలిన పని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆ మిగిలిన పని పూర్చేయడానికి ఏసీకి ఎన్ని డేస్ పడుతుందని అడుగుతున్నాడు మిగిలిన పని అంటే ఎంత టోటల్ థర్టీ సిక్స్ ట్వల్ ఆల్రెడీ అయిపోయింది ఇంకెంత ఉంటుంది ట్వంటీ ఫోర్ ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ ఎవరు చేయాలి ఏసీ కలిసి చేయాలి ఏసీ ఒక రోజులో ఎంత పని చేయగలరు ఏ అనేవాడు మూడు చేయగలడు సి అనేవాడు ఒకటి చేయగలడు ఇద్దరు కలిస్తే రోజుకి నాలుగు చేయగలరు అంటే ఆ మిగిలిన పని పూర్చడానికి ఎన్ని డేస్ పడుతుంది సిక్స్ డేస్ పడుతుంది సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు నెక్స్ట్ ఫైవ్ మెన్ అండ్ సిక్స్ ఉమెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్ వైల్ త్రీ మెన్ అండ్ ఫైవ్ ఉమెన్ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ నైన్ డేస్ ఇన్ హౌ మనీ డేస్ త్రీ మెన్ అండ్ టూ ఉమెన్ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ ద వర్క్ ఐదు మంది పురుషులు ఆరుగురు స్త్రీలు ఒక పనిని ఆరు రోజుల్లో చేయగలరు ముగ్గురు పురుషులు ఐదుగురు స్త్రీలు అదే పనిని తొమ్మిది రోజుల్లో చేయగలరు ముగ్గురు పురుషులు మరియు ఇద్దరు స్త్రీలు అదే పనిని ఎన్ని రోజులు పూర్తి చేయగలరు సిమిలర్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేస్తున్నాం అండ్ కేసు అంటాం దీన్ని ఓకే సో ఒకసారి చా చూడండి వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ టీంలో ఫైవ్ మెన్ ఉన్నారు సిక్స్ ఉమెన్ ఉన్నారు అలా ఎన్ని డేస్ తీసుకున్నారు వాళ్ళు సిక్స్ డేస్ తీసుకున్నారు సెకండ్ టీంలో త్రీ మెన్ ఉన్నారు సెకండ్ టీంలో త్రీ మెన్ ఉన్నారు ఫైవ్ ఉమెన్ ఉన్నారు ఫైవ్ ఉమెన్ ఉన్నారు ఈ టీం అయితే ఎన్ని డేస్ చేస్తుంది నైన్ డేస్ చేస్తుంది ఫస్ట్ మనం ఏం చేయాలి వీటి మధ్య రిలేషన్ ఫైండ్ హండ్రోట్ చేయాలి ఇక్కడ త్రీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి త్రీ టూ సార్స్ త్రీ త్రీ సార్స్ క్యాన్సిల్ అవుతుంది కదా ఎస్ ఇక్కడ చూడండి టూ ఇంటూ ఫైవ్ అంటే టెన్ మెన్ టూ ఇంటూ ఫైవ్ అంటే టెన్ మెన్ త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ మెన్ టెన్ మెన్లో నుంచి నైన్ మ్యాన్ తీసేస్తే ఏమవుతుంది వన్ మ్యాన్ అవుతుంది సో వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సిక్స్ ఎంత ట్వల్వ్ త్రీ ఇంటూ ఫైవ్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో నుంచి ట్వెల్వ్ అట్రాక్ట్ చేయాలి ఫిఫ్టీన్లో నుంచి ట్వెల్త్ అట్రాక్ట్ చేస్తే త్రీ త్రీ ఉమెన్ అంటే వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఉమెన్ అంటే ముగ్గురు స్త్రీలు ఎంతైతే వర్క్ చేస్తాడు వన్ మ్యాన్ అంతే వర్క్ చేస్తాడు అంటే సింపుల్గా మనం మ్యాన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై వన్ అని రాయొచ్చు అంటే దీని మీనింగ్ ఏంటంటే మ్యాన్ డైలీ త్రీ యూనిట్స్ చేస్తే ఉమెన్ డైలీ వన్ యూనిట్ చేస్తుంది ఇప్పుడు మీరు ఎలకహెచ్ఎస్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసినా టోటల్ వర్క్ వస్తుంది ఆర్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసినా టోటల్ వర్క్ వస్తుంది ముందు మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి అదే మన టాస్క్ ఎవరి సామర్థ్యం ఎంత కనుక్కున్నాము ఇప్పుడు టోటల్ వర్క్ ఫినిష్ చేయాలి సో ఫైవ్ ఫైవ్ ఇంటూ మ్యాన్ సో మ్యాన్ ఎన్ని చేయగలుగుతా డైలీ త్రీ యూనిట్ చేయగలుగుతాడు ఫైవ్ మెన్ అంటే ఫిఫ్టీన్ సిక్స్ ఉమెన్ డైలీ ఒక యూనిట్ చేస్తుంది ఉమెన్ సిక్స్ అంటే సిక్స్ ఏ ఇంటూ సిక్స్ వేయాలి టోటల్ వర్క్ ఎంత సిక్స్ సిక్స్ డేస్ సో ట్వంటీ వన్ ఇంటూ సిక్స్ ఎంత అవుతుంది వన్ ట్వంటీ సిక్స్ అవుతుంది వన్ ట్వంటీ సిక్స్ అనేది టోటల్ వర్క్ వన్ ట్వంటీ సిక్స్ అనేది ఏంటి టోటల్ వర్క్ సో ఈ టోటల్ వర్క్ని ఇప్పుడు మనం ఎవరు ఫినిష్ చేయాలంటే ఈ టోటల్ వర్క్ ని త్రీ మెన్ అండ్ త్రీ మెన్ అండ్ టూ మెన్ త్రీ మెన్ అండ్ టూ మెన్ వీళ్ళు ఫినిష్ చేయాలి చూడండి టోటల్ వన్ ట్వంటీ సిక్స్ని టోటల్ వన్ ట్వంటీ సిక్స్ ని త్రీ మెన్ ఒక మ్యాన్ అయితే ఎన్ని చేయగలడు ఒక మ్యాన్ అయితే ఎన్ని చేయగలడు మూడు చేయగలడు ముగ్గురు పురుషులు అంటే ముగ్గురు పురుషులు అంటే మూడు ఇంటూ మూడు తొమ్మిది అవుద్ది ప్లస్ ఇద్దరు స్త్రీలు ఒక స్త్రీ ఒకటి చేస్తుంది ఇద్దరు స్త్రీలు అంటే రెండు చేస్తారు అంటే లెవెన్ నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ టేబుల్లో వన్ ట్వంటీ సిక్స్ ఎన్ని టైమ్స్ పోతుంది లెవెన్ లెవెన్ జార్స్ వన్ ట్వంటీ వన్ రిమైండర్ ఎంత ఫైవ్ ఫైవ్ బై లెవెన్ అంటే లెవెన్ ఫైవ్ బై లెవెన్ అనేది మీ ఆన్సర్ అవుతుంది లెవెన్ ఫైవ్ బై లెవెన్ అనేది మీ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ త్రీ ఇస్ దర్ ఇట్ ఆన్సర్

సిక్స్టీ డేస్ సో ముందు టోటల్ వర్క్ ట్వంటీ అనేది సిక్స్టీలో ఉంటుంది థర్టీ కూడా సిక్స్టీలో ఉంటుంది అంటే టోటల్ వర్క్ సిక్స్టీ టోటల్ వర్క్ ఎంత సిక్స్టీ సో ట్వంటీ ఎనిట్ ఎయిట్ ఎనీ టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ పోతుంది థర్టీ టూ టైమ్స్ పోతుంది సిక్స్టీ వన్ టైమ్ పోతుంది అంటే ఇప్పుడు ఎవరి సామర్థ్యం ఎంత మనం కనుక్కున్నాం ఎవరి ఎఫిషియన్సీ ఎంత మనం కనుక్కున్నాం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పనిని ఎవరు మొదలు పెట్టారు ఎస్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ కంప్లీట్ ద వర్క్ ఇఫ్ హీఈస్ అసిస్టెడ్ బై ఈఎన్ సిఎన్ ఎవ్రీ థర్డ్ డే అంటే ఏనవాడు ప్రతి రోజు ఉంటున్నాడు ఈసీలు ప్రతి మూడవ రోజు వచ్చి హెల్ప్ చేస్తున్నారు అంటే ప్రతి మూడవ రోజు వచ్చి హెల్ప్ చేస్తున్నారు అంటే మొదటి మూడు రోజుల్లో ఎంతైతే వర్క్ నడుస్తుందో నెక్స్ట్ త్రీ డేస్ లో కూడా అంతే వర్క్ నడుస్తుంది కాబట్టి నేను త్రీ డేస్ ని ఒక సైకిల్ గా తీసుకున్నాను త్రీ డేస్ని ఒక సైకిల్ గా తీసుకుంటున్నాను ఎందుకంటే ఏనవాడు మొదటి మూడు రోజులు ఉంటాడు బీసీ మాత్రం సారీ ఈసీ మాత్రం థర్డ్ డే మాత్రమే ఉంటారు అంటే మొదటి మూడు రోజుల్లో ఎంతైతే వర్క్ నడుస్తుందో తర్వాత మూడు రోజుల్లో కూడా అంతే వర్క్ నడుస్తుంది ఆ తర్వాత మూడు రోజులు కూడా అంతే వర్క్ నడుస్తుంది కాబట్టి మూడు రోజులను ఒక సైకిల్గా అసంక్షన్ చేసుకున్నాను ఒక సైకిల్లో ఎంత పని అయిపోతుందో చూద్దాం మొదటి రోజు ఏ మాత్రమే ఉంటాడు మొదటి మూడు రోజులు ఏ ఉంటాడు అంటే ఏ డైలీ త్రీ చేయగలుగుతాడు అలా త్రీ డేస్ కానీ ఈసీ మాత్రం ఆ మూడు రోజులకి మూడో రోజు మాత్రమే ఉంటారు అంటే ఒక రోజే ఉంటారు ఈసీ కలిస్తే ఎంత త్రీ అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ 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 ప్లస్ త్రీ ట్వెల్వ్ అంటే ఒక సైకిల్లో ట్వెల్వ్ యూనిట్స్ అయిపోతాయి ఒక సైకిల్లో ట్వెల్వ్ యూనిట్స్ అయిపోతాయి అలాంటి ట్వెల్వ్ ఇక్కడ ఎన్ని ఉంటాయి సిక్స్టీలో ఫైవ్ ఉంటాయి అలాంటి ట్వెల్వ్ సిక్స్టీలో ఎన్ని ఉంటాయి అయినా ఫైవ్ ఉంటాయి ఫైవ్ ఉంటాయి అంటే మనం ఎన్ని సైకిల్స్ వెళ్ళాలి ఫైవ్ సైకిల్స్ వెళ్ళాలి ఎన్ని సైకిల్స్ వెళ్ళాలి ఒక సైకిల్లో ట్వెల్వ్ యూనిట్స్ అయిపోతున్నాయి మరి సిక్స్టీ కావాలంటే ఫైవ్ సైకిల్స్ వెళ్ళాలి ఫైవ్ సైకిల్స్ లో మనకు వర్క్ అయిపోతుంది ఫైవ్ సైకిల్స్ ఒక సైకిల్ అంటే ఎన్ని డేస్ చెప్పా త్రీ డేస్ చెప్పా మరి వర్క్ ఫైవ్ సైకిల్స్ లో అయిపోతుంది అంటే ఒక సైకిల్ త్రీ డేస్ అయినప్పుడు ఫైవ్ సైకిల్స్ ఎన్ని డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ లో మీ వర్క్ అయిపోతుంది శ్వేత అండ్ హరీష్ కంప్లీటెడ్ ఏ ప్రాజెక్ట్ విత్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ శ్వేత వర్క్డ్ ఫర్ ట్వంటీ డేస్ అండ్ హరీష్ వర్క్డ్ ఫర్ థర్టీ థర్టీ డేస్ ఇఫ్ దే డైలీ వేజెస్ ఆర్ ఇన్ రేషు ఫైవ్ ఇస్ టు సిక్స్ దెన్ శ్వేత షేర్ ఈస్ వాట్ శ్వేత మరియు హరీష్ ఇరవై ఎనిమిది వేల రూపాయల ఆదాయంతో పనిని పూర్తి చేశారు ఆ పనిలో ఇరవై రోజులు శ్వేత చేసింది హరీష్ ముప్పై రోజులు చేశారు సో వారి రోజువారి వేతనాల నిష్పత్తి ఐదు ఈస్టు ఆరు నిష్పత్తిలో ఉంటే దాంట్లో శ్వేత వాట్ ఎంత అని అడుగుతున్నాడు సో ఒకసారి మీ జాగ్రత్తగా దీన్ని గమనించినట్లయితే అల్ ఆఫ్ యూ ఇరవై రోజులు శ్వేత ఎన్నడే చేసిందనా ఆ పనిలో శ్వేత ఇరవై రోజులు చేసింది మనోడు ముప్పై రోజులు చేశాడు మనోడు ముప్పై రోజులు చేశాడు అందరు కలిసి ఎంత వచ్చిందన్న ఆ పని ఆ పని మొత్తంలో ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ థౌజండ్ వచ్చింది ఇప్పుడు ఇరవై రోజులు చేస్తారు రోజువారి వేతనం ఎంత ఫైవ్ రోజువారి వేతనం ఎంత ఫైవ్ ఇరవై రోజులు చేశారు హరీష్ ముప్పై రోజులు చేశాడు రోజువారి వేతనం ఆరు కానీ ఆ పార్ట్స్ అనేది ఎంతో మనకు తెలియదు ఇరవై రోజులు చేశారంటే ఇరవై ఇంటూ ఫైవ్ ఎంత అవుతుందో హండ్రెడ్ పార్ట్స్ అవుతుంది ప్లస్ ముప్పై రోజులు చేశారంటే ముప్పై ఇంటూ ఆరు ఎంత అవుతుంది వన్ ఎయిటీ పార్ట్స్ అవుతుంది మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుంది టూ ఎయిటీ పార్ట్స్ అవుతుంది మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుంది టూ ఎయిటీ పార్ట్స్ అవుతుంది అంతే కదా ఇరవై రోజులు రోజుకి ఐదు రూపాయలు ఫైవ్ అది రేషియో కాబట్టి అది డైరెక్ట్గా వాల్యూ అని చెప్పకూడదు మనం ఫైవ్ పార్ట్స్ ట్వంటీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ థర్టీ ఇంటూ సిక్స్ వన్ ఎయిటీ పార్ట్స్ అంటే మొత్తం టూ ఎయిటీ పార్ట్స్ అంటే టూ ఎయిటీ పార్ట్స్కి ఎంత మనీ వస్తున్నా ట్వంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది అంటే టూ ఎయిటీ పార్ట్స్కి టూ ఎయిటీ పార్ట్స్కి ట్వంటీ ఎయిట్ థౌసండ్ వస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్ వస్తే ట్వంటీ ఎయిట్ ఎనీ టైమ్స్ ఇది ఎగ్జాక్ట్గా హండ్రెడ్ టైమ్స్ పోతుంది మనకు కావాల్సిన శ్వేతా వాటా కదా శ్వేత అది ఎంత హండ్రెడ్ పార్ట్స్ హండ్రెడ్ పార్ట్స్ మనీ ఈజ్ హౌ మచ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ హండ్రెడ్ టైమ్స్ పోతుంది సో హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అంటే టెన్ థౌసండ్ శ్వేత వాటా ఎంత టెన్ థౌసండ్ శ్వేతా వాటా ఎంత టెన్ థౌసండ్ సో ఆన్సర్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది కెన్ టాస్క్ ఇన్ వన్ బై సెవెన్ అవర్స్ ఫోర్ బై నైన్ అవర్స్ త్రీ బై ఎయిట్ అవర్స్ రెస్పెక్టివ్లీ హూ అమంగ్ ద ఫాలోయింగ్ టుక్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం టు కంప్లీట్ ద టాస్క్ ఏబిసిడి అనే నలుగురు వ్యక్తులు ఒక పనిని వరుసగా ఒకటి బై ఆరు రెండు బై ఏడు నాలుగు బై తొమ్మిది మూడు బై ఎనిమిది గంటల్లో పూర్తి చేస్తారు క్రింది వన్లో ఎవరు పనిని పూర్చడానికి అత్యల్ప సమయం తీసుకున్నారు లీస్ట్ టైం లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ ఇచ్చినాడు వాటిలో ఏది తక్కువ ఉంటుందో అదే మీ ఆన్సర్ అవుతుంది ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎల్సీఎం చేసి మళ్ళీ క్రాస్ మల్టీప్లై చేసి సర్కర్ చేయొద్దు మీ అందరికీ నేను మైండ్ క్యాలిక్యులేషన్స్ చెప్పాను మన ఛానల్లో కూడా ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో కూడా మైండ్ క్యాలిక్యులేషన్స్ మైండ్ క్యాలిక్యులేషన్స్ అర్థమాటిక్ మీద పట్టు సాధించడం ఎలా అనే డైలాగ్తో మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది దాంట్లో ఫ్రాక్షన్ టేబుల్ అని చెప్పున్నాను అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పున్నాను అదిగిన మీరు పర్ఫెక్ట్ అవుతే సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు మీకు వన్ బై సిక్స్ అంటే నేను ఫ్రాక్షన్ టేబుల్లో చెప్పాను వన్ బై సిక్స్ అంటే ఎంత అని చెప్పాను సిక్స్టీన్ టూ బై త్రీ అని చెప్పాను సిక్స్టీన్ టూ బై త్రీ అని చెప్పాను సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ టూ బై సెవెన్ మీకు వన్ బై సెవెన్ అంటే చెప్పున్నాను వన్ బై సెవెన్ అంటే ఫోర్టీన్ టూ బై సెవెన్ మరి టూ బై సెవెన్ అంటే ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నానంటే మీకు ఫోర్ బై నైన్ వన్ బై నైన్ అంటే చెప్పున్నాను లెవెన్ వన్ బై నైన్ అని మరి ఫోర్ బై నైన్ అంటే ఫార్టీ ఫోర్ ఫోర్ బై నైన్ ఫార్టీ ఫోర్ ఫోర్ బై నైన్ నెక్స్ట్ మీకు వన్ బై ఎయిట్ అంటే చెప్పున్నాను ఏమని ట్వెల్వ్ అండ్ హాఫ్ అని మరి త్రీ బై ఎయిట్ అంటే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అంటే ఇక్కడికి మీరు గమనించినట్లయితే అత్యల్ప సమయం ఎవరు తీసుకున్నారని అడుగుతున్నారు అంటే లీస్ట్ టైం ఎవరు ఏ సో ఏ అతి తక్కువ సమయంలో ఫినిష్ చేసింది ఏ ఆప్షన్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఎ మ్యాన్ టైప్స్ ఎట్ ద రేట్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ హిమ్ టు టైప్ నైన్ ఎయిటీ సెవెన్ వర్డ్స్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి అంటే వెరీ బేసిక్ లెవెల్ అడుగుతున్నారు మోడరేట్ లెవెల్ అడుగుతున్నారు డిఫికల్టీ లెవెల్ అడుగుతున్నారు ప్రతి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి అడుగుతున్నారు సో ఒక మనిషి నిమిషానికి ముప్పై ఐదు పదాలు చెప్పినా టైప్ చేస్తాడు అతను తొమ్మిది వందల ఎనభై ఏడు పదాలను టైప్ చేయడానికి ఎంత సమయం పడుతుంది మొత్తం టైప్ చేయాల్సింది నైన్ ఎయిటీ సెవెన్ ఒక నిమిషానికి టైప్ చేసేది మనోడు ముప్పై ఐదు సో ముప్పై ఐదు ఎన్నిసార్లు పోతున్నా టూ టైమ్స్ పోతుంది థర్టీ ఫైవ్ టూ టైమ్స్ అంటే సెవెంటీ వస్తుంది ట్వంటీ ఎయిట్ ఉంటుంది టూ ఎయిటీ టూ ఎయిటీ టూ ఎయిటీ అంటే థర్టీ ఫైవ్ టేబుల్ ఎయిట్ టైమ్స్ పోతుంది ఇంకా మళ్ళీ సెవెన్ ఉంటుంది మనకు సెవెన్ బై థర్టీ ఫైవ్ సెవెన్ బై థర్టీ ఫైవ్ అంటే మనకు వన్ బై ఫైవ్ వస్తుంది అంటే ట్వంటీ ఎయిట్ మినిట్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ వన్ బై ఫిఫ్త్ ఆఫ్ ద మినిట్ అంటే ఇంటూ సిక్స్టీ చేస్తే మన సెకండ్స్లో మారిపోతుంది అంటే ఫైవ్ టేబుల్లో ట్వెల్వ్ టైమ్స్ అంటే ట్వంటీ ఎయిట్ మినిట్స్ ట్వెల్వ్ సెకండ్స్ అన్నిట్లో కూడా ఆప్షన్ ట్వంటీ ఎయిట్ మినిట్స్లోను చూడండి అన్నింటిలో కూడా ఆప్షన్ ట్వంటీ ఎయిట్ మినిట్స్లో ఉంది సో ట్వంటీ ఎయిట్ మినిట్స్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ ఆల్మోస్ట్ ప్రతి ఆప్షన్ కూడా చాలా క్లోజర్గా ఇచ్చాడు అంటే క్వశ్చన్ ఈజీగా ఉన్నప్పుడు కొంచెం ఆప్షన్స్ కొంచెం డిఫికల్టీగా ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తాడు సో యూర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ వన్ ఏ మాంగో కెప్టెన్ ఏ బాస్కెట్ డబుల్స్ ఎవ్రీ వన్ మినిట్ సో ఇఫ్ ద బాస్కెట్ గెట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ బై మ్యాంగోస్ ఇన్ థర్టీ మినిట్స్ దెన్ ఇన్ హౌ మెనీ మినిట్స్ హాఫ్ ఆఫ్ ద బాస్కెట్ వాజ్ ఫిల్డ్ ఒక బుట్టలో ఉంచిన మామిడి పండు ప్రతి నిమిషానికి రెట్టింపు అవుతుంది ముప్పై నిమిషాల బుట్ట పూర్తిగా మామిడి మామిడికాయలతో నిండితే ఎన్ని నిమిషాల సగం బుట్ట నిండుతుంది ఒకసారి మీ జాగ్రత్తగా చూడాలి ఇది ఒక బుట్టలో ఉంచిన మామిడి పండ్లు ప్రతి నిమిషానికి రెట్టింపు అవుతుందంట ముప్పై నిమిషాల్లో బుట్టకి రెట్టింపు అయినట్లయితే ముప్పై నిమిషాల్లో ముప్పై నిమిషాల్లో మామిడికాయలతో కాయలతో నిండితే ఎన్ని నిమిషాలు సగం బుట్ట నిండుతుందని అడుగుతున్నాడు చాలామంది ఏమనుకుంటారు ఫస్ట్ ఆప్షన్ పదిహేను నిమిషాలు అనుకుంటారు అంటే పూర్తి బుట్ట నిండడానికి ముప్పై నిమిషాలు కదా సగం బుట్ట నిండడానికి పదిహేను నిమిషాలని పెట్టేస్తారు దట్ ఇస్ రాంగ్ ఎందుకు ప్రతి నిమిషానికి రెట్టింపు అవుతుంది ప్రతి నిమిషానికి రెట్టింపు అవుతుంది అంటే ముప్పై నిమిషాలకు నిండుతుంది అంటే ఇరవై తొమ్మిదో నిమిషంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై నిమిషాల్లో వంద మామిడి పండ్లు నిండిపోయినాయి అనుకోండి అంతకు ముందు నిమిషంలో ఎన్నుంటే యాభై ఉంటాయి ఎందుకంటే ఇరవై తొమ్మిదో నిమిషం నుండి ముప్పై నిమిషానికి డబల్ అవుతాయి అంటే యాభై ఉన్నది కాస్త వంద అవుద్ది అప్పుడు సగం ఎప్పుడు నిండుతుంది దానికన్నా ముందు నిమిషంలో నిండుతుంది అందుకని మీ ఆన్సర్ ఇరవై తొమ్మిది నిమిషాలు అవుతుంది చాలా స్మార్ట్గా ఆలోచిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు ప్రతి నిమిషానికి డబల్ అవుతుంది ప్రతి నిమిషానికి రెట్టింపు అవుతుంది అంటే ప్రతి నిమిషానికి రెట్టింపు అవుతుంది అంటే ముప్పై నిమిషాల్లో పూర్తిగా నిండుతుంది అంటే దానికన్నా ముందు నిమిషంలో సగమై ఉంటేనే కదా మరి ఇరవై తొమ్మిదో నిమిషంలో యాభై మామిడి పనులు ఉన్నుంటే ముప్పై నిమిషానికి డబల్ అవుతుంది వంద ఆ బొట్లో పట్టేది వందే అనుకుందాం డబల్ అవుతుంది మీకు నచ్చినవి తీసుకోండి వంద కాదు మీరు రెండు వందలు తీసుకో ఇక్కడ రెండు వందలు ఉందంటే ఇక్కడ వంద ఉండాలి అంతకు ముందు నిమిషంలో హాఫ్ ఉండాలి అప్పుడు దాని తర్వాత నిమిషంలో డబల్ అవుతుంది ఎగ్జాక్ట్గా మీరు స్మార్ట్గా ఆలోచిస్తే ఎగ్జాక్ట్గా నాలుగు సెకండ్లు ఇలాంటి క్వశ్చన్స్ చూడండి చాలా స్ట్రిక్ ఉండేటువంటి క్వశ్చన్స్ చాలా స్మార్ట్ గా ఆన్సర్ చేయగలిగితే మీరు ఈజీగా గెట్ ఇన్ అవుతారు లేదంటే మీరు ఎక్స్ అనుకోని టూ ఎక్స్ అనుకోని నాలుగు ఎక్స్ అనుకోని ఎయిట్ ఎక్స్ అనుకొని సర్కస్ చేస్తే సర్కస్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డివైడెడ్ టు డూ ఏ జాబ్ ఇన్ ఫోర్ డేస్ బట్ ఎవ్రీ డే ట్వంటీ ఉమెన్ డ్రాప్ అవుట్ యాజ్ అ రిజల్ట్ ద జాబ్ వాజ్ కంప్లీటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ సెవెన్ డే ఫైన్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ వర్క్ ఇన్ ద ఇనిషియల్లీ ఒక స్వయం సహాయ బృందం నాలుగు రోజులు ఒక పని పూర్తి చేయగలరు కానీ ప్రతిరోజు ఇరవై మంది మహిళలు మానేశారు తద్వారా ఆ పని ఏడో రోజు పూర్తవుతుంది మరి ప్రారంభంలో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే ఎంతమంది ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నారని అడుగుతున్నారు కొంచెం జాగ్రత్తగా అంటే కొంచెం మెరిగిన మనసు పెట్టి ఆలోచిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ లో ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ ప్రతిరోజు ఇరవై మంది వెళ్ళిపోతున్నారంట మానేస్తున్నారు ఆ ఏడో రోజు పని పూర్తయిందంట అంటే ఖచ్చితంగా మన మంది ప్రతిరోజు ఇరవై మంది వెళ్ళిపోతున్నారు అంటే ప్రతిరోజు ఇరవై మంది వెళ్ళిపోతున్నారు అలా ఏడు రోజు ఏడు రోజుల పని పూర్తవుతుంది అంటే అంటే ఏడు ఇంటి ఇరవై ఎన్ని రోజులు ఎంతమంది ఉండాలి స్టార్టింగ్లో వన్ ఫార్టీ మెంబర్స్ ఉండాలి స్ట్రైట్ అవే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు ఇప్పుడు ఇది నేను ఇచ్చిన క్వశ్చన్ కాదు నేను ఫ్రేమ్ చేసుకున్న ఆప్షన్స్ కాదు ప్రీవియస్ క్వశ్చన్ అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేస్తున్నాం అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మరొకసారి చూడండి మీకు కావాలంటే చెప్తాను నో ప్రాబ్లం మీరు వన్ ఫార్టీ తీసుకొని చేయండి ఇప్పుడు స్టార్టింగ్లో వన్ ఫార్టీ మెంబెర్స్ ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని డేస్ పడుతుంది అంటే ఫోర్ డేస్ పడుతుంది వన్ ఫార్టీ ఇంటూ ఫోర్ స్టార్టింగ్ డే వన్ ఫార్టీ మెంబెర్స్ వర్క్ చేశారు నెక్స్ట్ డే ట్వంటీ మెంబర్స్ వెళ్ళిపోయారు వన్ ట్వంటీ మెంబర్స్ వర్క్ చేశారు నెక్స్ట్ డే ట్వంటీ మెంబెర్స్ వెళ్ళిపోయారు హండ్రెడ్ మెంబర్స్ వర్క్ చేశారు నెక్స్ట్ డే ట్వంటీ మెంబర్స్ వెళ్ళిపోయారు ఎయిటీ మెంబర్స్ నెక్స్ట్ డే సిక్స్టీ నెక్స్ట్ డే ఫార్టీ నెక్స్ట్ డే ట్వంటీ ఈ మొత్తం యాడ్ చేయండి దీనికి ఈక్వల్ అయిపోతుంది సిక్స్టీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఫైవ్ సిక్స్టీఏ చాలా స్మార్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు చాలా స్మార్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ అంటే సమ్మును సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు ఎవరైనా సమ్మును సాల్వ్ చేయగలరు కానీ వే ఆఫ్ అటాకింగ్ అనేది ఇంపార్టెంట్ ఎంత ఫాస్ట్గా ఎంత స్మార్ట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అందుకనే శివారెడ్డి లాజిక్స్లో మనం డీల్ చేసేది ప్రతిదీ కూడా స్మార్ట్గానే ఉంటుంది స్టూడెంట్ చేత కష్టపెట్టించి యుద్ధం చేయించి గంటసేపు సర్కస్ చేసిన తర్వాత ఆన్సర్ చెప్పించడం కాదు స్మార్ట్గా వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ క్వశ్చన్ చదవగానే ఆన్సర్ పట్టే విధంగా ఉండాలి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైమ్ అండ్ వర్క్ కాలము పనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదేవిధంగా ఫైప్ సన్సిస్టమ్స్ కూడా ఉంటుంది దాంట్లో దాని మీద మన మనం సపరేట్ వీడియో చేద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ